హలో, వెల్కమ్ టు ఫైటాకిస్. నాచురల్ స్టార్ నాని వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. అప్పుడెప్పుడో ఎవడే సుబ్రహ్మణ్యం దగ్గర స్టార్ట్ అయిన హిట్ల పరంపర అలా కొనసాగుతూ వస్తుంది తప్ప ఎక్కడ బ్రేక్ పడతలేదండి. ఇప్పుడు రీసెంట్గా ఆయన ఒక ఘనత సాధించి స్టార్ హీరోలకి ముచ్చమటలు పట్టిస్తున్నారు. ఇంతకీ ఏంటి అనుకుంటున్నారా? అసలు విషయం ఏంటంటే, నాని గారు 2017లో 100 కోట్ల షేర్ని సాధించిన హీరోగా ఘనత సాధించారు. ఆయన నటించిన నేను లోకల్ సినిమా 39 కోట్లు, ఆ తర్వాత నిన్ను కోరి 29 కోట్లు, ఇక 2017 చివరిలో వచ్చిన MCA 40 కోట్ల షేర్ని సాధించి, అంటే ఈ మొత్తం కనుక చూస్తే 106 కోట్ల వరకు షేర్ వచ్చిందండి. బాహుబలితో ప్రభాస్, ఖైదీ నెంబర్ 150తో చిరంజీవి గారు తప్ప ఈ ఘనతని ఎవరు సాధించలేరు. అంటే అంత 100 కోట్లు సంపాదించే స్టార్ స్టేటస్ ఉన్న హీరోలు కూడా చెత్త సినిమాలు చేసి కనీసం 50 కోట్ల వరకు కూడా సాధించలేదు. అలాంటి టైంలో నాని గారు ఇలాంటి సింపుల్ సినిమాలతో 1 ఇయర్లోనే 106 కోట్లు షేర్ చేసి రికార్డు సృష్టించారని చెప్పాలి. ఇక దీంతో స్టార్ హీరోలకి కాస్త టెన్షన్, ఎందుకంటే ఇలాంటి బ్యాక్గ్రౌండ్ లేని ఒక హీరో వచ్చి స్టార్ హీరోలకు ధీటుగా పోటీస్తుంటే ఆ మాత్రం భయం ఉండదు చెప్పండి. సో ఏది ఏమైనా కూడా నాచురల్ స్టార్ నాని గారు సింపుల్ సినిమాలతో 100 కోట్లు షేర్ సాధించారని, అది మామూలు విషయం కాదు, అదండి అసలు విషయం. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ ఇచ్చేలా షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఎప్పటికప్పుడు మీ హోమ్ పేజ్ పై రావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.